అంటే ఏకాదశి పర్వదినాన ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. ఆ స్వామివారి చల్లని ఆశీస్సులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై ఎప్పుడూ ఉండాలని, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి త్వరితగతిన పూర్తవ్వాలని, ముందుకెళ్లాలని, అదేవిధంగా నిత్యం ప్రజల కోసం ఆలోచించి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఆలోచన చేసే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి ఆయన ఆలోచన తగ్గట్టుగా ఆయన వేసే ప్రతి అడుగు కూడా సక్సెస్ అయ్యే విధంగా స్వామివారు ఆశీర్వదించాలని, ఆ శక్తిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలని, ఆయన ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి పూర్తి స్థాయిలో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకోవడం జరిగింది. ఖచ్చితంగా అండి, ఏదైతే అభివృద్ధి వికేంద్రీకరణ ఉందో, మూడు రాజధానులు అన్నది ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతుంది. ఏ రకంగా అయితే హైదరాబాద్ను అందరం కలిసి అభివృద్ధి చేసుకున్న తర్వాత, విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం చాలా నష్టపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పరిస్థితులు మళ్ళీ తెలుగు రాష్ట్రానికి, మన ఆంధ్ర రాష్ట్రానికి ఉండకూడదనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజన్తో ఆలోచించి పదమూడు రాష్ట్రాలు ఒకే విధంగా అభివృద్ధి చెందే దిశగా ఈరోజు ఒక్కొక్కడుగు ముందుకు వేస్తున్నారు. ఖచ్చితంగా ఆయన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సక్సెస్ అయ్యి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పూర్తి స్థాయిలో మేము నమ్ముతున్నాం. వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఆ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది. ఆ స్వామివారి చల్లని ఆశీస్సులు ఆంధ్ర రాష్ట్ర ప్రజలపై ఎప్పుడూ ఉండాలని, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి త్వరితగతిన పూర్తవ్వాలని, ముందుకెళ్లాలని, అదేవిధంగా నిత్యం ప్రజల కోసం ఆలోచించి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతి ఆలోచన చేసే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గారికి ఆయన ఆలోచన తగ్గట్టుగా ఆయన వేసే ప్రతి అడుగు కూడా సక్సెస్ అయ్యే విధంగా స్వామివారు ఆశీర్వదించాలని, ఆ శక్తిని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలని, ఆయన ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి పూర్తి స్థాయిలో ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకోవడం జరిగింది. ఖచ్చితంగా అండి, ఏదైతే అభివృద్ధి వికేంద్రీకరణ ఉందో, మూడు రాజధానులు అన్నది ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతుంది. ఏ రకంగా అయితే హైదరాబాద్ను అందరం కలిసి అభివృద్ధి చేసుకున్న తర్వాత, విడిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం చాలా నష్టపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పరిస్థితులు మళ్ళీ తెలుగు రాష్ట్రానికి, మన ఆంధ్ర రాష్ట్రానికి ఉండకూడదనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజన్తో ఆలోచించి పదమూడు రాష్ట్రాలు ఒకే విధంగా